మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిచాంగ్ అని ఆ సైక్లోన్ వల్ల అలర్ట్ ఇష్యూ చేయడం జరిగింది. దీనికి టైం టు టైం ఐఎండి యాజ్ వెల్ యాజ్ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ కూడా మనకి టైం టు టైం ఇన్ఫర్మేషన్ మరియు అలర్ట్ పంపిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ జిల్లాలో అన్ని ప్రికాషనరీ మెజర్స్ అన్ని రకాలు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు మిగతా 3 రోజుల నుంచి మీరు అందరూ డిపిఆర్ ద్వారా ఇష్యూ చేసిన, పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇష్యూ చేసిన పత్రికా ప్రకటనల ద్వారా చూస్తున్నారు. గత 3 రోజుల నుంచి మేము ఈ ప్రిపరేషన్స్ అంతా చేస్తున్నాము. దాదాపు ఇప్పుడు మన ప్రిపరేషన్స్ కూడా కంప్లీషన్స్ కి వచ్చేసాయి. దీని గురించి బ్రీఫింగ్ చేయడానికి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ సమావేశం పిలవడం జరిగింది. ముఖ్యంగా ముందు అగ్రికల్చర్ గురించి మాట్లాడితే మన జిల్లాలో ఉన్న 170,000 ఎకరాల వరకు ప్యాడీ పంట ఉంది, ధాన్యం పంట ఉంది. దీనిలో ఇప్పటికీ థ్రెషింగ్ జరిగి రెడీ టు ప్రొక్యూర్ సేకరించడానికి రెడీగా ఉన్నది క్వాంటిటీ 4,200 మెట్రిక్ టన్స్, 4,200 మెట్రిక్టన్స్. దీనిలో 629 మెట్రిక్టన్స్ ఫార్మర్సే వాళ్ళ సేఫ్ కస్టడీలో ఉంచి ఉన్నారు. మిగతా అంతా మేము ప్రొక్యూర్ చేసి మిల్స్ కి పంపించడం జరిగింది. ఆన్లైన్ ప్రొసీజర్ డిలే అవడంతో నిన్న మార్నింగ్, నిన్న మధ్యాహ్నం నుంచి ఆఫ్లైన్ ప్రొసీజర్ స్టార్ట్ చేసి దాదాపు 1,200 మెట్రిక్టన్స్ నిన్న నైట్ 12:30 వరకు కంటిన్యూ చేసాము. ఈరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 100% ఫీల్డ్ లో ఎక్కడైనా ప్యాడీ రెడీగా ఉంటే, ధాన్యం రెడీగా ఉంటే దీన్ని మిల్స్ కి తరలించడం జరిగింది. కాబట్టి ప్యాడీ వైజ్ మేము ఎక్కడైనా ఏమి ఇష్యూ ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇంకా ఏదైనా ఫార్మర్ కి ప్యాడీ బ్యాగ్ చేసినవి లేకపోతే బ్యాగింగ్ లో పెట్టాల్సిన రెడీగా ఉంటే ఇమ్మీడియట్ గా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కి తెలియపరిస్తే వాళ్ళు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేస్తారు. ఇమ్మీడియట్లీ మేము వెహికల్స్ ప్లస్ బ్యాగ్స్ ఏమైనా అవసరం ఉంటే ఏర్పాటు చేస్తాము, మిల్స్ కి తరలించడం జరుగుతుంది. దీనికి మాన్యువల్ ఎక్నాలజ్మెంట్, ఫార్మర్ అకౌంట్ నంబర్, ఏ వెహికల్ ద్వారా పంపుతున్నాం, ఎంత మెయింటైన్ చేస్తున్నాము. 306 RBKs లో కూడా గురువారం శుక్రవారం నుంచి మొదలుపెట్టి ఇప్పటికే 2 రౌండ్స్ అఫ్ఘాన్ సదస్సులు పెట్టడం జరిగింది. వాటర్ నీళ్ళు, మంచి నీళ్ళు సరఫరా చేసి వాళ్ళని కూడా అందరికి చెప్పడం జరిగింది. 2 రోజులు నీళ్ళు కనీసం ఇంట్లో పెట్టుకోండి. ఇంకా ట్యాంక్స్ అన్ని కూడా ఇప్పుడు ఫుల్ చేసి ఉంచుతున్నాము. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో పవర్ ఫెయిల్యూర్ అయితే మేము ఈ ట్యాంక్స్ అన్ని ఫుల్ చేసి ఉంచాము, కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కి మంచి నీళ్ళు సరఫరాకి మనకి ప్రాబ్లం రాదు. 79 జనరేటర్స్ ఓన్లీ ఈ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ని ఆపరేట్ చేయడానికి, బోర్వెల్స్ ని, ట్యాంక్స్ ని ఫిల్ చేయడానికి ఆపరేట్ చేయడానికి 79 జనరేటర్స్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కి టై చేయడం జరిగింది. అదే కాకుండా 45 ట్యాంకర్స్ కూడా మేము టైఅప్ చేసాము. జిల్లాలో సిపిడబ్ల్యూ స్కీమ్స్ 11 ఉన్నాయి. ఈ 11 స్కీమ్స్ అన్నిటికీ కూడా హెడ్ వర్క్స్ మెయింటెనెన్స్ చెకప్ చేయడం జరిగింది. అన్ని 11 కూడా జనరేటర్స్ అందుబాటులో ఉన్నాయి, కాబట్టి పవర్ ఫెయిల్యూర్ అయినా సరే ఇవన్నీ ఆపరేట్ చేసి మంచినీటి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ తుఫాన్ సందర్భంగా చెట్లు పడిపోయి, కొమ్మలు పడిపోయి రోడ్స్ బ్లాక్ అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. దీనికి సందర్భంగా 27 రోడ్ ఓపెనింగ్ పార్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 15 R&B డిపార్ట్మెంట్ ద్వారా, 12 ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్క రోడ్ ఓపెనింగ్ పార్టీలో ఒక జేసీబీ, రోప్స్, ట్రాక్టర్, ఒక గ్యాంగ్ ఆఫ్ లేబర్, పవర్ కట్టర్స్, పవర్ సాల్స్ వీటిలో ఉంటాయి. ఎక్కడైనా చెట్లు పడిపోయి రోడ్స్ బ్లాక్ అయితే ఇమ్మీడియట్ గా ఆ రోడ్ ఓపెనింగ్ పార్టీస్ మూవ్ అయిపోయి ఫస్ట్ డివిజన్ హెడ్ క్వార్టర్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రోడ్ ఓపెన్ చేస్తారు. తర్వాత మండల్ టు డివిజన్ హెడ్ క్వార్టర్ ఎక్కడైనా బ్లాక్ అయి ఉంటే అవి ఓపెన్ చేస్తారు. తర్వాత గ్రామాల్లో కూడా ఎక్కడైనా పడిపోయి ఉంటే ఇదే ఆర్డర్ లో ప్రొసీడ్ అవుతూ వాళ్ళు ఈ రోడ్ ఓపెనింగ్స్ చేస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అదనంగా వుడ్ కట్టర్స్ ని, పవర్ సాగ్ తో ఉన్న మనుషుల్ని ఐడెంటిఫై చేసి ఉన్నారు. ఈ 27 రోడ్ ఓపెనింగ్ పార్టీస్ అందరూ ప్రతి మండల్లో ఏఆర్ఎన్బి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఆర్డిఓస్ ఇద్దరు ఎక్కడెక్కడ వీళ్ళని డిప్లాయ్ చేయాలి అని డిసైడ్ చేస్తారు. బోట్ రెస్క్యూ పార్టీ కూడా మనకి ఒకే అందుబాటులో ఉంది. డిస్ట్రిక్ట్ లో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ పరంగా ఏమైనా మనకి రిసోర్సెస్ ఉన్నాయో ఆ బోట్ రెస్క్యూ పార్టీని కూడా మన తోటపల్లి వైపు స్టేషన్ చేయడం జరిగింది. అటువైపు కొన్ని వాటర్ బాడీస్, ట్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి అక్కడ అవసరం ఉంటే ఇమీడియట్ గా బోట్ రెస్క్యూ పార్టీని మేము మొబిలైజ్ చేస్తాము. ఆ జిల్లాలో 39 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఆ పెట్రోల్ బంక్స్ అందరితో కూడా జాయింట్ కలెక్టర్ సాటర్డే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మీటింగ్ నిర్వహించారు. 39 పెట్రోల్ బంక్స్ లో కూడా జనరేటర్ పెట్టడం జరిగింది. ఎక్కడైనా పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళు ఆపరేట్ చేయగలగాలి. తర్వాత ఆల్ పెట్రోల్ బంక్స్ 100% రిజర్వ్ ట్యాంక్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు.
అది పెట్రోల్ బంక్ లో ఎంత ట్యాంక్ ఉంది అది 100% కి రిజర్వ్ ఫ్యూల్ డీజిల్ కానీ పెట్రోల్ వాళ్ళు ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. సో పెట్రోల్ పరంగా డీజిల్ పరంగా మనకి ఎప్పుడైనా అవసరం ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. మొబైల్ టవర్ ఆపరేటర్స్ కూడా అందరితో మీటింగ్ కండక్ట్ చేసి వీళ్ళని కూడా వాళ్ళ మొబైల్ టవర్స్ ని చెక్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి పరిస్థితి వస్తే మన మొబైల్ సిగ్నల్స్ ఎక్కడైనా డౌన్ అవ్వకూడదు, ప్రతి మొబైల్ టవర్స్ కి కూడా సెపరేట్ పవర్ బ్యాకప్ ఏర్పాటు చేయడం జరిగింది. గర్భిణీ స్త్రీల గురించి కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. 86 జిల్లాల్లో ప్రస్తుతానికి గర్భిణీ స్త్రీలు వాళ్ళు డేట్ ఆఫ్ డెలివరీ 15 డిసెంబర్ లోపు ఉంది. ఈ 86 గర్భిణీ స్త్రీలు అందరినీ కూడా హాస్పిటల్స్ కి తరలించడం జరిగింది. అదే కాకుండా అంగన్వాడీ వర్కర్స్, ఆశాస్ మరియు MLHPs వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ విలేజెస్ లో ఉన్నారు. ఇంకా ఏమైనా సమస్య హెల్త్ పరంగా వస్తే వాళ్ళు ఇమీడియట్ గా అటెండ్ అవుతారు. ఈ 86 మంది వరకు మేము ఆల్రెడీ తరలించేసాము. హెల్త్ లో ఇంకా చెప్తే ప్రతి 37 పిఎస్సిలో ప్రతి దానిలో ఇన్వర్టర్ కానీ జనరేటర్ ఏదో ఒకటి పవర్ బ్యాకప్ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా ఎట్టి పరిస్థితుల్లో పవర్ ఫెయిల్యూర్ అయితే మన పిఎస్సిస్ లో రాదు. మనకి ఉన్న 3 సిఎస్సిస్, 3 ఏరియా హాస్పిటల్, 1 డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఇది హైయర్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రతి దానిలో 2 రకమైన పవర్ బ్యాకప్స్ ఇన్వర్టర్ ప్లస్ జనరేటర్ ఈ 7 ఇన్స్టిట్యూషన్స్ లో అరేంజ్ చేయడం జరిగింది. అన్నిటినీ మేము పక్కగా చెక్ చేసుకున్నాము ఆల్రెడీ. ఇంకా ఈ రోజు డబుల్ ట్రిపుల్ టైం చెక్ చేయడం జరుగుతుంది. ప్రతి సిఎస్సి ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 7 బెడ్స్ రిజర్వ్ అడిషనల్ గా అరేంజ్ చేసి ఈ తుఫాన్ సందర్భంగా ఎవరైనా బాధితులు వస్తే వాళ్ళ కోసం ఉంచడం జరిగింది. అదే సమయంలో తుఫాన్ వాళ్ళు ఎవరైనా గర్భిణీ స్త్రీలను తీసుకువస్తున్నారు వాళ్ళ కోసం 7 బెడ్స్ ప్రతి సిఎస్సి ఏరియా హాస్పిటల్ మరియు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. రిస్కీ విలేజెస్ ఎక్కడైనా